Hi friends, welcome to Way to Success, Vishakhapatnam. The topic that we are going to discuss today is about speeches. And speeches, ఏంటవి? Direct speech, indirect speech. Direct speech అంటే ఏంటి? Indirect speech అంటే ఏంటి? అవి ఏ విధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి, అదే విధంగా ఎన్ని రూల్స్ ఉంటాయి, ఒక డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చే క్వశ్చన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా కన్వర్ట్ చేయగలం, అదంతా కూడా ఈరోజు మనం చూద్దాం. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మా వే టు సక్సెస్ ఛానల్ ఎంతవరకు మీకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఓకే, ఇదే సపోర్ట్ మీరు మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే టాపిక్లోకి వద్దాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, అదేదో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీచ్. స్పీచ్ అంటే ఏంటి? ఏదైనా మాట్లాడడం అంటే అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మేక్ యాక్చువల్లీ ఏ సెంటెన్స్. అలాంటి కొన్ని సెంటెన్సెస్ మనం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్తారు, అలా చెప్పేదాన్నే స్పీచ్ అంటారు. అర్థమవుతుందా? అయితే ఈ స్పీచ్ని మనకి టూ టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అదేంటవి? డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి? అయితే ఫస్ట్, దీస్ ఆర్ ద టూ వేస్ ఆఫ్ కన్వేయింగ్ ఎ మెసేజ్. ఏంటమ్ ఇవి? దీస్ ఆర్ ద టూ వేస్ ఆఫ్ కన్వేయింగ్ ఎ మెసేజ్ ఆఫ్ వన్ పర్సన్ టు ద అనదర్ పర్సన్. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఆల్రెడీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఏంటది? ఒక మాట అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది, ఇంకో మూడో వ్యక్తి తెలియడం. ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. అయితే దీస్ ఆర్ టూ వేస్ ఆఫ్ కన్వేయింగ్ మెసేజ్. దిస్ ఈస్ నథింగ్ బట్ ఎ మెసేజ్ వాట్ హ్యాస్ హ్యాపెన్ బిట్వీన్ టూ పీపుల్ ఈస్ కన్వేయ్ టు అనదర్ పీపుల్. ఓకే, అయితే దాన్నే మనం ఏమంటాం, స్పీచ్ అంటాం. ఓకే, అయితే అందులో టూ వేస్ ఉన్నాయి. ఏంట వేస్? డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఒక ఎగ్జాంపుల్ చూడండి. నార్మల్గా మిస్టర్ సురేష్ సెడ్ ఐ వాంట్ టు మీట్ యువర్ ఫాదర్. దీని ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుంది? మిస్టర్ సురేష్ సెడ్ దట్ హీ వాంటెడ్ టు మీట్ మై ఫాదర్. ఇందులోని ఈ విధంగా అంటే డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయాలంటే ఎన్ని రకాలుగా మనం మార్చగలం, టెన్సెస్ పరంగా ఏ వైజ్ అంటే దేని మీద అంటే రూల్స్ అని ఉంటే ఇప్పుడు చెప్తాను, దేని మీద ఎన్ని రకాలుగా డిపెండ్ అవుతుంది అంత ఈరోజు మనం చూద్దాం. అయితే స్పీచ్ అంటే అర్థమే కదమ్మా, మనకు టూ టైప్స్ ఉన్నాయి. అందులోని ఒక మెసేజ్ని ఇంకో మెసేజ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ దగ్గర ఉన్నారు, కాలేజ్లో మీ ఫ్రెండ్ మీకు ఒక విషయం చెప్పారు, ఆ విషయాన్ని మీరు ఇంటికి వెళ్ళి మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ చెప్తారు. ఏమని? ఈ అబ్బాయి ఈ విధంగా నన్ను అన్నాడు, ఈ అబ్బాయి ఈ విధంగా నాకు చెప్పాడు. అంటే మీ ఇద్దరి మధ్యన జరిగింది, మీ ఫాదర్కి మీరు షేర్ చేస్తున్నారు. దట్ ఈస్ మీ ఫాదర్ కూడా థర్డ్ పర్సన్. మీరు అది షేర్ చేయడాన్ని లేదా మీ ఇద్దరు జరిగింది ఇంకో థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్యన షేర్ చేయడం కానీ దీన్ని ఇండైరెక్ట్ అంటారు. మీ ఇద్దరి మధ్యన జరిగింది డైరెక్ట్ అంటారు అన్న. అయితే అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. నా అయితే ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టూ పార్ట్స్ చేయడం జరిగిందమ్మా, బికాస్ ద టాపిక్ ఈజ్ అ లిటిల్ లెందీ. ఈ టాపిక్ని మనం టూ పార్ట్స్ చేసాం. అవి ఏ పార్ట్స్ ఉంటాయో ఒకసారి చూద్దాం. ఏంటి అంటే చూడండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఈ టాపిక్ మీద ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇవి అసలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవ్వచ్చు, దానికి ఉండే మోడల్స్ అవ్వచ్చు, ఎన్ని ఉంటాయి అంటే మనం అన్నీ కూడా స్పెసిఫై చేస్తే మినిమం ఫైవ్ ఏంటమ్మా, ఫైవ్. అయితే ఈ ఫైవ్లో ఫస్ట్ బేసిక్ రూల్స్, ఫస్ట్ ఏంటంటే అమ్మా బేసిక్ రూల్స్, దాని తర్వాత ఫర్ ఆల్ టెన్సెస్, టెన్సెస్ పరంగా ఏ విధంగా మారుతుంది, బేసిక్ రూల్స్, అదేవిధంగా క్వశ్చన్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఫామ్లో ఉన్న సెంటెన్స్ని ఏ విధంగా మార్చగలం. నెక్స్ట్ ఫర్ మోడల్స్, మోడల్స్ అన్న థింగ్ బట్ కెన్, మే, మైట్, షుడ్. ఓకే, ఇది అంటే ఈ నెక్స్ట్ ఇంపరేటివ్స్ అండ్ ఎక్స్ప్లనేటివ్ సెంటెన్సెస్, వీటికి మాత్రమే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అడుగుతాడు, ఏం భయపడాల్సిన పని లేదు. ఈ ఫైవ్ కూడా క్లారిటీగా రూల్స్ అవన్నీ కూడా ఈ వీడియోని నేను మీకు అందిస్తాను. అప్పుడు మీరు ఆ రూల్స్ అన్నీ ఒక నోట్స్లో రాసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే యూ కెన్ గెట్ దెమ్ ఈజీలీ. అయితే ఈ ఫైవ్ టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2, 3 ఇందులో రూల్స్ ఫర్ ఆల్ టెన్సెస్, క్వశ్చన్ సెంటెన్స్, ఈ మూడు కూడా పార్ట్ 1 అంటే ఈ వీడియో ఏదైతే నేను ఇప్పుడు చేస్తున్నానో అందులో మీకు చెప్పడం జరుగుతుంది. నా నెక్స్ట్ వీడియోలో ఫర్ మోడల్స్, అదేవిధంగా ఇంపరేటివ్ అండ్ ఎక్స్ప్లనేటరీ సెంటెన్స్ మాత్రం పార్ట్ 2లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి అర్థమయ్యాయి కదమ్మా, ఈ 3 అంటే ఈ వీడియో అవగానే మా వే టు సక్సెస్ ఛానల్లో దీని నెక్స్ట్ డే పార్ట్ 2 అనేది ఉండడం జరుగుతుంది, మీరు లింక్లో చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ పార్ట్ 1లో అంటే బేసిక్ రూల్స్ ఏంటి, టెన్సెస్ ఏంటి, క్వశ్చన్ సెంటెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం. ఓకే, నా కమింగ్ టు ద బేసిక్ రూల్స్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్.
బేసిక్ రూల్స్ అనేవి ఏంటి అంటే, ఒక డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన క్వశ్చన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలంటే ఎన్ని విధాలుగా, అంటే ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉండే దాన్ని ఎన్ని విధాలుగా మార్చుతాం, ఏవేవి మార్చుతాం, అదంతా కూడా ఈరోజు మనం ఇప్పుడు ఈ పాటలో చూద్దాం. ఏంటది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్? ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నెరేషన్స్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం ఏమని అనొచ్చమ్మా, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నెరేషన్స్ అని కూడా అంటారు. మనకు ఓన్లీ స్పీచ్ అనేది తెలుసు కానీ నెరేషన్స్ అని కూడా అంటారు. అయితే ఫస్ట్ రూల్స్ ఏంటి, డైరెక్ట్ స్పీచ్ ఇస్ ఆల్వేస్ ఇన్ కొటేషన్ మార్క్స్. వి నో దిస్. ఏంటది కొటేషన్ మార్క్స్లో మాత్రమే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ దీస్ కొటేషన్స్ విల్ బి రిమూవ్డ్. ఏంటమ్మా డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన ఒక సెంటెన్స్ అంటే అది కొటేషన్స్లో ఉంటుంది, దాన్ని మనం ఇండైరెక్ట్ వచ్చేసరికి రిమూవ్ చేయాలి. ఏం రిమూవ్ చేయాలి, కొటేషన్ మార్క్స్ ఏవైతే ఉంటాయో దోస్ షుడ్ బి రిమూవ్డ్. నెక్స్ట్ రిపోర్టింగ్ వర్బ్. రిపోర్టింగ్ వర్బ్ అంటే ఏంటి, వర్బ్ ఆఫ్ ఫస్ట్ సెంటెన్స్. వర్బ్ ఆఫ్ ఫస్ట్ సెంటెన్స్ ఇస్ నౌన్ యాజ్ రిపోర్టింగ్ వర్బ్. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ కొటేషన్ మార్క్స్. సెంటెన్స్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద కొటేషన్ మార్క్స్, అంటే కొటేషన్ మార్క్స్లోని ఉన్న సెంటెన్స్ని మనం ఏమంటాం, రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. అయితే ఇది ఫస్ట్ ఏం చేయాలి, ఇది కొన్నాం, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. షీ సెడ్ ఐ ఆమ్ బయింగ్ ఎ ల్యాప్టాప్ టుడే, దెన్ ఇట్ హ్యాస్ గాట్ కన్వర్టెడ్ ఇన్ టు షీ సెడ్ దట్ షీ వాజ్ బయింగ్ ఎ ల్యాప్టాప్ దట్ డే. ఓకే చూడండి, ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఇది, దిస్ ఈస్ ఇదేటమ్మా ఫస్ట్ సెంటెన్స్, ఇదంతా కూడా మనకి ఇది సెకండ్ సెంటెన్స్. అయితే ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న వర్బ్ రిపోర్టింగ్ వర్బ్, అర్థమవుతుందా, ఈ ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న వర్బ్ రిపోర్టింగ్ వర్బ్. అదేవిధంగా ఈ డైరెక్ట్ స్పీచ్, ఇదంతా డైరెక్ట్ స్పీచ్ కదా, ఫస్ట్ది కిందది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే అయితే ఫస్ట్ది ఇది ఈ వర్బ్ ఏదైతే ఫస్ట్ సెంటెన్స్ ఉందో అది మనకి రిపోర్టింగ్ వర్బ్. అదేవిధంగా రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఈ కొటేషన్ మార్క్స్లో ఉన్న ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. యు గాట్ దిస్ ఐ థింక్. అయితే నెక్స్ట్ రూల్, యూసేజ్ ఆఫ్ దట్ అండ్ ఆల్సో మెనీ అదర్ కన్జంక్షన్స్. దట్ అనేది కన్జంక్షన్ అమ్మా, మెనీ అదర్ అనేది మనకి రూల్స్ బట్టి చేంజ్ అవుద్ది. నౌ పుట్ దిస్ అసైడ్, తర్వాత ఇది ఫస్ట్ దట్ అనే కన్జంక్షన్ని మనం వాడడం జరుగుతుంది. ఎప్పుడు ఇక్కడ ఉన్న కొటేషన్ మార్క్స్ని రిమూవ్ చేసి సెట్ తర్వాత దట్ అనే కన్జంక్షన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో వాడుతూ ఉంటాం. ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ రూల్, చేంజ్ ఇన్ టెన్స్. టెన్స్ వాట్ ఈస్ మీన్ బై టెన్స్? టెన్స్ రిఫర్స్ టు టైం. ఆల్రెడీ టెన్సెస్ అనే టాపిక్ మా వే టు సక్సెస్లో మేము చెప్పడం జరిగింది. ఇఫ్ యూ మిస్డ్ ఇట్ దెన్ ప్లీజ్ గో టు అవర్ ఛానల్ అండ్ వాచ్ దట్ వీడియో. ఆ టెన్సెస్ వీడియో మీరు క్లారిటీగా చూసి అర్థం చేసుకుంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా మేము పెట్టాం, అది అర్థమవుతుంది. అది అర్థమవుతే ఈజీగా మీకు ఈ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అర్థమవుతాం. అంటే టెన్సెస్ అనేది, ఈ టెన్సెస్ అనేది చాలా ఫౌండేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ టాపిక్ మీరు వస్తే ఈజీగా ఏ టాపిక్ అయినా యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. సో దట్స్ వై వీ హ్యావ్ అప్లోడెడ్ ఫస్ట్ టెన్సెస్. ఓకే అయితే షీ సెడ్ దట్, దట్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం ఏమన్నా టెన్సెస్ అంటే ఐ ఆమ్ బయింగ్ ఏ ల్యాప్టాప్ టుడే అంటే ఆమె ఏమన్నది, నేను ఈరోజు ల్యాప్టాప్ కొన్నా అన్నది. ఐ ఆమ్ బయింగ్ అంటే ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ, అంతే కదా, ప్రెసెంట్ జరుగుతుంది. అయితే మనం ఏం మార్చాం, షీ సెడ్ దట్ షీ వాజ్ బయింగ్ అంటే అప్పుడు కొంటూ ఉన్నది, ఇప్పుడు పాస్ట్లో జరిగిపోయింది, అది అలాగ అవుతుంది అంటే ప్రెజెంట్ పాస్ట్ అయిపోయింది. దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ టెన్స్. ఆ ల్యాప్టాప్ అయితే దట్ డే, ఇదేంటి అంటే చేంజ్ ఇన్ టెన్స్ అయిపోయింది. నెక్స్ట్ చేంజ్ ఇన్ ప్రొనౌన్. చేంజ్ ఇన్ ప్రొనౌన్, ప్రొనౌన్ అంటే ఏంటి, ఐయామ్, దిస్ ఈస్ నథింగ్ బట్ ప్రొనౌన్ ఐ. ఓకే దీన్ని మనం చేంజ్ చేసామా లేదా, షీ సెడ్ దట్ షీ అయిపోయిందా లేదా, ఐ హ్యాస్ టర్న్ ఇన్ టు షీ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్, అది చేంజ్ ఇన్ ప్రొనౌన్. అదేవిధంగా చేంజ్ ఇన్ టైం, టుడే అంటే ఈరోజు నేను కొంటున్నానని తను చెప్పింది, ఆ రోజు తను కొంటుందని తను చెప్పిందని మళ్ళీ ఇంకొకటి అది మనం చెప్తున్నాం అనమాట. అది ఏంటి, దట్ డే, ద టైం టుడే హ్యాస్ చేంజ్ ఇన్ టు దట్ డే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్. ఇవన్నీ కూడా మనకి రూల్స్. ఏ రూల్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో బేసిక్ రూల్స్. అంటే ఒక సెంటెన్స్ని
మనం ఇంకో విధంగా అంటే ఒక డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లో కన్వర్ట్ చేయాలంటే ద బేసిక్ రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సింది విధానం. ఇవన్నీ కూడా బేసిక్ రూల్స్. అయితే ఇప్పుడు టెన్స్ వైజ్ లో ఏ విధంగా చేంజ్ అవుద్ది, ప్రొనౌన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, అందులో ఉన్న రూల్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఆ సెకండ్ రూల్ ఆల్రెడీ బేసిక్స్ ఏంటో చూసాం కదమ్మా. అయితే ఇప్పుడు సెకండ్ రూల్ లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ఆల్ టెన్సెస్. డైరెక్ట్ అని రాయలేదు ఇక్కడ, ఇండైరెక్ట్ అని రాస్తుంది. రీజన్ ఏంటంటే మనకు ఆల్రెడీ డైరెక్ట్ లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని మనం ఇండైరెక్ట్ లో చేంజ్ చేయాలి కాబట్టి. సో దట్స్ వై ఐ హావ్ రిటన్ ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ఆల్ టెన్సెస్. అంటే టెన్సెస్ లో అంటే ఒక టెన్స్ ని ఏ విధంగా చేంజ్ చేయాలి. క్వశ్చన్ లో ప్రెసెంట్ వస్తే ఏమవుతుంది, పాస్ట్ వస్తే ఏమవుతుంది, ఫ్యూచర్ వస్తే ఏమవుతుంది, ఫ్యూచర్ లో ఇంకా సబ్ టెన్సెస్ ఉన్న ఆటలో ఏమిచ్చినా సరే ఏమవుతుంది. అయితే అదేంటి ఇప్పుడు చూద్దాం. చూడండి, అదే అమ్మ ఏం లేదు, ఇవి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మీరు చూసినట్లయితే ఓన్లీ టెన్సెస్ అన్నట్టు ఉంటుంది టాపిక్, ఎందుకంటే ప్రతిది టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది అవ్వచ్చు, యాక్టివ్ ప్యాసివ్ అవ్వచ్చు, ఏమైనా సరే. సో యూ డు నాట్, ఇట్ ఈస్ బెటర్ ఫర్ యూ నాట్ టు స్కిప్ టెన్సెస్. టెన్సెస్ చక్కగా మీరు చూసి అర్థం చేసుకుంటే ఇవి రూల్స్ తెలిస్తే చాలు, ఇంక ఎగ్జాంపుల్స్ కూడా అక్కర్లేదు. ఓకేనా? ఓకే, అయితే ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ సింపుల్ మనకి డైరెక్ట్ స్పీచ్ వేస్తే ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చేసరికి ఏమవుతామా, పాస్ట్ సింపుల్ అవుద్ది. గాట్ ఇట్? నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉన్నది, పాస్ట్ కంటిన్యూస్. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. అంటే చూడండి ఏ విధంగా ప్రెజెంట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. షీ సెడ్ ఐ ప్లే ఇన్ ఎ రూమ్. షీ సెడ్ ఐ ప్లే ఇన్ ఎ రూమ్. మళ్ళీ ఒకసారి రివర్స్ చేయండి. సెడ్ అనేది ఏమవుతుంది మనకి, రిపోర్టింగ్ వర్బ్. ఇది రిపోర్టెడ్ స్పీచ్ దట్ అనే కన్జంక్షన్ యాడ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు రిమూవ్ ద కొటేషన్ మార్క్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ వెన్ వీ కన్వర్ట్ ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్. ఇదంతా చూసుకోండి. ఓకే, అయితే షీ సెడ్ ఐ ప్లే ఇన్ ఎ రూమ్. షీ సెడ్ దట్ షీ ప్లేడ్ ఇన్ ఎ రూమ్. ఇక్కడ మీరు చూడండి, ప్లే అనేది ఏంటి, వివన్ నథింగ్ బట్ సింపుల్ ప్రెజెంట్. వాట్ హ్యాపన్, ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ టు దట్ షీ ప్లేడ్. ప్లేడ్ అనేది ఏంటి ఇక్కడ, వి టు. చూడండి ప్రెజెంట్ పాస్ట్ వి టు వి వన్, వి వన్ వి టు అయిపోయిందా లేదా. ఈ విధంగా ప్రతి ఎగ్జాంపుల్ ఉంటుంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఎందుకంటే మీకు ఈ టెన్సెస్ అనేవి చూస్తే క్లారిటీగా ఇలా మీరు ప్రతి ఎగ్జాంపుల్ రాయగలరు. ఓకే, చూడండి అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్. అంటే చూడండి అమ్మ, ఇక్కడ ప్రెజెంట్ వంటి పాస్ట్లు అయితే ఇక్కడ పాస్ట్వి మనకి పాస్ట్లు ఇచ్చాడు అనుకోండి, అందులో ఏం చేయాలి చూడండి. పాస్ట్ సింపుల్ పాస్ట్ పర్ఫెక్ట్ అవుతాము. పాస్ట్ సింపుల్ అంటే వి టూలో ఇచ్చాడు అనుకోండి, షీ సెడ్ షీ ప్లేడ్ ఏ గేమ్. అప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో కావాలి అంటే షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ ప్లేడ్, హ్యాడ్ ప్లస్ వి త్రీ కదా మనకి, సో హ్యాడ్ ప్లేడ్ ఆ విధంగా అనమాట. పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే హ్యాడ్ బీన్. చూడండి షీ సెడ్ షీ వాస్ ప్లేయింగ్ ఏ గేమ్, ఏమవుద్ది షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఏ గేమ్. గాట్ ఇట్? అలాగన్నమాట. పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే అన్చేంజ్డ్, ఇది చూసుకున్నాము. మనం ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదు కూడా మీ మస్ట్నో. చూడండి పాస్ట్ పర్ఫెక్ట్లో కానీ మనకు క్వశ్చన్లో ఇస్తే అంటే షీ సెడ్ షీ హ్యాడ్ ప్లేడ్, షీ సెడ్ ఐ హ్యాడ్ ప్లేడ్ ఏ గేమ్ అని ఇచ్చాడు అనుకోండి, మనకి ఇండైరెక్ట్కి వచ్చేసరికి అన్చేంజ్డ్ టెన్స్ అనేది మారకూడదు. ఇండైరెక్ట్లో కూడా దట్ అని పెట్టేసి ఎలా ఉందో అలా రాసేది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వచ్చినా సరే అన్చేంజ్డ్ టెన్స్ అనేది. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్ అంటే ఏంటి, షీ సెడ్ ఐ విల్ ప్లే అగైన్, షీ సెడ్ ఐ విల్ ప్లే అగైన్, ఈ విధంగా సెంటెన్స్ ఇస్తారు. అక్కడ మనకున్న మోడల్ వర్బ్స్ చూడాలన్న, ఓన్లీ మనకి ఫ్యూచర్కి వచ్చేసరికి మోడల్ వర్బ్స్ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది, మిగతా అంతా క్వశ్చన్లు ఏముందో అలా చేంజ్ రాసిన. చూడండి ఎగ్జాంపుల్ విల్, ఐ విల్ ప్లే అగైన్, షీ సెడ్ దట్ షీ వుడ్ ప్లే అగైన్, అంతే విల్ వుడ్ అయిపోద్ది, అది ఫ్యూచర్. అది సింపుల్కి, కంటిన్యూస్కి వచ్చేసరికి విల్ బి అని ఉంటుంది, వుడ్ బి అయిపోద్ది. అదేవిధంగా ఫ్యూచర్ పర్ఫెక్ట్ విల్ హ్యావ్, షీ విల్ హ్యావ్ ప్లేడ్ అంటే వుడ్ హ్యావ్ ప్లేడ్. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ విల్ హ్యావ్ బీన్, షీ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఏ గేమ్ అంటే షీ వుడ్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఏ గేమ్, అలాగే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇవి టెన్సెస్ అన్న, ఇవే అర్థమయ్యే కదా. అంటే ఓన్లీ మనకి ఈ విధంగా క్వశ్చన్లు ఇస్తారు, ఈ విధంగా మనకి ఇస్తే వీటిని వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు దీస్ ఫార్మ్స్. ఇవి తప్ప ఇంకేమి ఇవ్వడం ఛాన్స్ లేదు, బికాస్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ యాక్చువల్లీ డిపెండ్స్ అపాన్ ద టెన్సెస్. అంతే, టెన్సెస్ ఎన్ని ఉన్నాయి, వీ హ్యావ్ 12 టెన్సెస్, కాబట్టి 12 రూల్స్. ఇవన్నీ కూడా రూల్స్. దీని నెక్స్ట్ వచ్చిన రూల్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నా ద నెక్స్ట్ మోడల్ ఈజ్ ఏంటి, నెక్స్ట్ మోడల్ ఏంటమ్మా, చేంజ్ ఆఫ్ యాడ్వర్బ్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. యాడ్వర్బ్స్ వచ్చేసరికి నథింగ్ బట్ టైం అమ్మా, టైం.
టైం చేంజ్ ఏ విధంగా చేస్తాం, టెన్సెస్ చూసాం కదా అలా అదే విధంగా టైం. డైరెక్ట్ స్పీచ్ ఇంటర్ స్పీచ్, నవ్ అని ఇచ్చింది దెన్ అవుతాం, నవ్ అని ఇచ్చింది ఇండైరెక్ట్. డైరెక్ట్ స్పీచ్ లో ఇండైరెక్ట్ వచ్చేసరికి దెన్, హియర్ దేర్ అగో బిఫోర్ తస్ సో టుడే దట్ డే టుమారో ద నెక్స్ట్ డే లేదా ద ఫాలోయింగ్ డే లాస్ట్ నైట్ ద నైట్ బిఫోర్ ఓకే ఎస్టర్డే ద డే బిఫోర్ దిస్ దట్ దీస్ దోస్. అదేవిధంగా మీరు చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది టెన్స్ ఫామ్లో. ఓకే విల్ వుడ్ జస్ట్ దెన్ మే మైట్ షెల్ షుడ్ వుడ్ అంటే షెల్కి షుడ్ పెట్టడం కన్నా వుడ్ పెట్టడం బెటర్ అన్నమాట. ఓకే క్యాన్ కుడ్ అయితే ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్, ఇవి ఏ విధంగా చేంజ్ అవుతాయి చూసారు కదా, ఇవి ఇవి మాత్రం ఇవ్వడం మీకు జరుగుతుంది ఎగ్జామ్ పరంగా. ఓకేనా నెక్స్ట్ షీ సెడ్ ఐ విల్ కమ్ టుడే, చూడండి ఎగ్జాంపుల్ ఇచ్చాను. షీ సెడ్ ఐ విల్ కమ్ టుడే, షీ సెడ్ దాట్ షీ వుడ్ కమ్, షీ వుడ్ కమ్ టుడే ఏమైంది దాట్ డే. ఇక్కడ విల్ ఏమైంది వుడ్ అంటే ఇదేంటి సింపుల్ ఫ్యూచర్ ఎగ్జాంపుల్ అంటే ఏదో ఎగ్జాంపుల్ ర్యాండమ్గా తీసుకున్నాం. ఓకే అయితే షీ వుడ్ కమ్ దాట్ డే ఏంటమ్మా టుడే ఏమైంది దట్ డే అంటే అక్కడ మీకు టుడే చూపించడం కోసం అన్నమాట టుడే దట్ డే. ఇవి చేంజ్ ఆఫ్ యాడ్వర్బ్స్ అంటే ఇప్పటికి మీకు బేసిక్గా ఒక డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేసే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వచ్చేసి ఉండాలి. అయితే ఇప్పుడు మనం క్వశ్చన్స్ మోడల్స్ వేస్తే ఏ విధంగా చేంజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే నౌ ద అనదర్ రూల్, అనదర్ రూల్ ఏంటనుకున్నాము క్వశ్చన్ ట్యాగ్ అంటే ఐ మీన్ సారీ క్వశ్చన్స్ క్వశ్చన్ ఫార్మ్స్ ఏంటి. ఫర్ క్వశ్చన్ సెంటెన్సెస్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ మోడల్స్ వస్తాయి. అయితే దీనికన్నా ముందు ఇంకొక చిన్నది ఉన్నదమ్మా అదేంటి అంటే ఇంపార్టెంట్ చాలా వరకు అదేంటి అంటే చూడండి డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా ఫస్ట్ చేంజ్ అవుతాయి. అదేంటి అంటే ఐ హీ షీ ఇట్ అంటే ఇట్ అనేది మ్యాక్సిమం వాడడం. ఓకే సో హీ షీ అనేది అంటే సెంటెన్స్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ హీ అంటే హీ సెడ్ అంటాం, షీ అంటే షీ అవుతాయి ఆ విధంగా. నెక్స్ట్ వి అనేది దే, ఓకే వి అనేది దే, సెడ్ అని ఎప్పుడైనా ఉంటే అది సెడ్ దాట్ అవ్వగలం. ఓకే సెడ్ ఉన్నది ఏమవుద్ది సెడ్ దాట్, అదేవిధంగా సెడ్ టు హీ సెడ్ టు మీ షీ సెడ్ టు హిమ్ ఇలా వస్తే టోల్డ్ అనేది మనం పెట్టాలి. ఓకే నెక్స్ట్ సేస్ అని వచ్చినప్పుడు మనం సేసే పెడతాం, సే ఆర్ సేస్ వస్తే సేస్. ఓకే అయితే అవి బేసిక్ రూల్స్. నెక్స్ట్ వీటితో పాటు మీకు ఇంకొచ్చింది చెప్పాల్సింది ఏంటంటే రూల్ ఒకటి ఉందమ్మా అదేంటంటే సెడ్ అంటే మనం ఇప్పటివరకు ఏమనుకున్నాం టెన్సెస్ ఎలా చేంజ్ అవుతాయి ప్రనౌన్స్ యాడ్వర్బ్స్ ఇవన్నీ ఏ విధంగా చేంజ్ అవుతాయో వి హావ్ డిస్కస్డ్ టిల్. బట్ ఇంకోటి ఏంటంటే సెడ్ అంటే ఇప్పటివరకు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్లో సెడ్ అనేది ఉన్నది అదంతా ఒక మోడల్ అంటే సెడ్ సెడ్ టు సెడ్ ఇవన్నీ అంటే ఇవి ఈ మోడల్స్ వస్తే ఇక్కడ వరకు లాస్ట్ కాదు ఈ మోడల్స్లో వస్తే అదేంటి టెన్స్ అనేది చేంజ్ చేస్తాం చెప్పాను ఒకసారి స్టార్టింగ్ ఏంటి ప్రెజెంట్ పాస్ట్ అవుద్ది పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ ఇలా చాలా వరకు చెప్పుకున్నాం కదా. అయితే అవన్నీ ఎప్పుడు పాస్ట్లో ఉన్నప్పుడే ఎప్పుడైతే రిపోర్టెడ్ వర్బ్ ఇది రిపోర్టింగ్ వర్బ్ కదమ్మా ఈ రిపోర్టింగ్ వర్బ్ వెన్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ పాస్ట్ దెన్ ఓన్లీ ద టెన్స్ విల్ గెట్ చేంజ్డ్ టెన్స్ అనేది చేంజ్ అవుద్ది ఎప్పుడు సెట్ ఉంటేనే. అదేవిధంగా షీ సెడ్ హీ సెడ్ ఇవన్నీ కాకుండా సేస్ ఉందాం షీ సేస్ హీ సేస్ ఈ విధంగా ఉన్నప్పుడు నో చేంజ్ ఇన్ టెన్స్. దిస్ ఈస్ ది ఇంపార్టెంట్ పాయింట్ దట్ షుడ్ బి నోటెడ్. ఏంటి టెన్స్ అనేది మనకి ఎప్పుడు చేంజ్ అవ్వదు సేస్ అనే దాంట్లో సే హీ సే అనేది ఉండదు కదా హీ సేస్ షీ సేస్ ఈ విధంగా వస్తే మనకి ఏం చేంజ్ ఉండదు టెన్స్ అనేది చేంజ్ ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి హీ సేస్ ఐఎమ్ ప్లేయింగ్ ఎ గేమ్ హీ సేస్ దాట్ హీ సేస్ దాట్ అంతా సేమే ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాము దట్ అనే కన్జంక్షన్ పెడతాము ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ చూడండి హీఈస్ ప్లేయింగ్ ఐఆమ్ ప్లేయింగ్ ఈజ్ ప్లేయింగ్ రెండు కూడా మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయి సో దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ టెన్స్ హీఈస్ ప్లేయింగ్ ఏ గేమ్ ఇది ఇదో రూల్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫర్ క్వశ్చన్స్ ఇప్పుడు క్వశ్చన్స్ కొద్దాం ఏంటి క్వశ్చన్స్ కామాస్ అండ్ ఇన్వర్టెడ్ కామాస్ విల్ బి రిమూవ్డ్ అంటే మనకి డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చే క్వశ్చన్లో ఇన్వర్టెడ్ కామాస్ నెక్స్ట్ రిపోర్టింగ్ తర్వాత కామా ఉంటుంది అది రిమూవ్ చేయాలి యాజ్ ఇట్ ఈస్ మామన్ మెథడ్. నెక్స్ట్ కంజంక్షన్ దట్ విల్ నాట్ బి యాడెడ్ ఐ మీన్ దట్ విల్ నాట్ బి యూస్డ్ ఏమమ్మా కంజంక్షన్ మనం ప్రతి దానికి దట్ అనేది పెడుతున్నాం అవునా కాదా కానీ ఇక్కడ దట్ అనే కంజంక్షన్ యూజ్ చేయకూడదు దట్ విల్ నాట్ బి యూస్డ్. నెక్స్ట్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్
The question will be expressed in assertive form. Assertive form is nothing but positive form. Instead of interrogative. And interrogative is nothing but questioning. Will you give me ee vidhanga untai? Will you give me ni? You will give me. Annettiga maarchana anamata. Ante questioning lo unna danni normal ga manam change cheyalsi untadi. Next. Question mark also will be removed. Question mark kuda. Will you give me ani cheppi last question mark pedtam kada. Adhe kada question sentences. But ఆ క్వశ్చన్ మార్క్ కూడా మనం ఇండైరెక్ట్ లో మార్చేసరికి క్వశ్చన్ లాగే ఉండదు అసలు. ఓకేనా? నార్మల్ సెంటెన్స్ లో వచ్చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అసెప్టివ్ ఫామ్. అండ్ ద వర్బ్స్ లైక్ సెడ్ ఆర్ టెల్. టెల్ ఈస్ నథింగ్ బట్ అంటే సే ఆర్ టెల్. ఓకే, సెడ్ అంటే హీ సెడ్, షీ సెడ్ ఈ విధంగా వస్తే విల్ చేంజ్ ఇన్ టు ఆస్క్డ్, ఇంక్వైర్డ్. హీ ఆస్క్డ్ మీ, హీ ఎంక్వైర్డ్ మీ. ఈ విధంగా యూ మస్ట్ చేంజ్. నెక్స్ట్ ఇఫ్ ఆర్ వెదర్ ఈస్ యాడెడ్. అక్కడ కంజంక్షన్స్ అక్కడ దట్ అనేది అడతాం. అక్కడ దట్ అనేది తీసి ఇఫ్ ఆర్ వెదర్ ఈ రెండింటిలో ఏదో పెట్టడం చూద్దాం. సో ఈ ఫైవ్ ఈ సిక్స్ రూల్స్ మనకి క్వశ్చన్స్ కి. అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటి చూడండి. హీ సెడ్ టు మీ, హీ సెడ్ టు మీ డూ యూ లైక్ టీ. హీ సెడ్ టు మీ డూ యూ లైక్ టీ. సో హీ ఇక్కడ మనం చూసినట్టు మీకు డౌట్ రావచ్చు. అంటే సెడ్ టు పెడితే నాకు టోల్డ్ అన్నారు కదా మీరు. అంటే సెడ్ టుకి టోల్డ్ అన్నాను కానీ ఇది క్వశ్చన్. చూడండి అమ్మ, డూ యూ లైక్ టీ. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. డూ యూ లైక్ టీ. హీ ఆస్క్డ్ మీ. సో ఆస్క్ అనేది అందుకే పెట్టారు. ఇదే కానీ క్వశ్చన్ ఫామ్ కాకపోతే టోల్ పెట్టుకోవచ్చు. గాట్ ఇట్? హీ ఆస్క్డ్ మీ ఇఫ్, దట్ అనేది లేదమ్మ చూడండి. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ లైక్డ్ టీ. లైక్ అనేది మళ్ళీ V1 V2 కింద మారుతుంది. హీ ఆస్క్డ్ మీ ఇఫ్ ఐ లైక్డ్ టీ. అంటే మనకు ప్రతి సెంటెన్స్ లో కూడా ప్రెసెంట్ లో, పాస్ట్ లో, ఫ్యూచర్ లో పర్ఫెక్ట్లీ ఇవన్నీ చేంజ్ అనేది ఉంటుంది. ఇందులో ఉండదు, ఓన్లీ సేస్ కి వచ్చినప్పుడు మాత్రం ఉండదు. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ సెంటెన్సెస్ ఫార్మ్స్. మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఫార్మ్స్ కొన్నిటికి నేర్చుకున్నాం. అవేంటి? క్వశ్చన్ ఫార్మ్స్, అదేవిధంగా టెన్సెస్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, బేసిక్ రూల్స్, ప్రొనౌన్స్, ఇవన్నీ చేంజ్ ఎలాగో చూసాం. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ద పార్ట్ వన్ ఆఫ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. పార్ట్ వన్ ఈరోజు ఏం చెప్పుకున్నామమ్మ? క్వశ్చన్స్, అదేవిధంగా దాని బేసిక్ రూల్స్, ఒక ఇచ్చిన సెంటెన్స్ ఏ విధంగా మార్చాలి. పార్ట్ టూలో ఇంపరేటివ్ సెంటెన్సెస్, అదేవిధంగా మనకి ఎక్స్క్లమేటివ్ సెంటెన్సెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం పార్ట్ టూలో డిస్కస్ చేసుకుందాం. అయితే నేను చెప్పిందంతా మీరు ఓన్లీ వినకుండా అవి ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీకు చేసిన ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే యూ మస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.